ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. సో తమ్మునైల్ చూసిరు కదా, ఇయల్ అయితే ఒక సర్వే రీసెంట్గా నేను చేసిన, అండ్ నాకు పైసలు కూడా వచ్చినాయి. దాని గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి పైసలు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి కదా. అన్ని మార్గాలలో ఒక మార్గం ఏంటంటే సర్వే చేసుడు. మనకి ఇండియాలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, బట్ యుఎస్లో మాత్రము ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. స్పెషల్లీ యుఎస్లో హౌస్ వైఫ్స్, నేను సంపాదించట్లేదు, నాకు వర్క్ పర్మిట్ లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. సో మీకోసమే చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏంటంటే, నేను అప్పుడప్పుడు సంజయ్ ఏం చేస్తాడంటే కొన్ని సర్వేలు చూస్తాడు. లైక్ అవి ఆన్లైన్లో దొరుకుతాయి, లైక్ క్రెక్స్లిస్ట్లో కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వెబ్సైట్స్లో దొరుకుతాయి. అది కంటిన్యూస్గా సర్వ్ చేయాలన్నమాట. కొన్నిసార్లు రెడ్డిట్లో నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ అందులో ఏది స్పాము ఏది మంచిది తెలుసుకొని మనం సైన్అప్ చేయాలి. సో ఈ సర్వేలు ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్న సర్వే గురించి చెప్తున్నా. ఈ సర్వే ఏంటంటే డిస్నీల్యాండ్ గురించి. సో ఎక్కడన్నా సరే డిస్నీల్యాండ్లో, ఇప్పుడు మనకి డిస్నీల్యాండ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, వేరే కంట్రీస్లో కూడా డిస్నీల్యాండ్ ఉంది. సో డిస్నీల్యాండ్ వెళ్ళారా, వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ చైల్డ్ ఎంజాయ్ చేసిందా, ఏమేమి చూసిర్రు, అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా అనిపించినాయి, ఫీడ్బ్యాక్ ఏంది, దీని గురించి ఒక 40 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో 40 మినిట్స్ ఇంటర్వ్యూ మనం ఇస్తే మనకి పైసలు ఇస్తారు అన్నట్టు, జెల్ చేస్తారు, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ఏదన్నా చేస్తారు, లేకపోతే చెక్ పంపిస్తారు. ఫస్ట్ మనం సైన్అప్ చేసుకోవాలి. ఇలాంటి సర్వేలు మనకు కనిపించినప్పుడు వెంటనే మనం అసలు ఫస్ట్ దానికి ఎలిజిబుల్ అవుతామా కామా అనేది చెక్ చేసుకోవాలి. మేము డిస్నీల్యాండ్ ఇంతకుముందు వెళ్ళున్నాం కాబట్టి మేము ఎలిజిబుల్ అని మాకు అర్థమైంది. సో ఈ సర్వేలో రెండు రకాలు ఉంది, అంటే వితౌట్ కిడ్ మనమే కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, ఇంకొకటి ఏంటంటే 5 ఇయర్ అండ్ ఓల్డర్ అయితే మనం కిడ్ను కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటు కూడా మాట్లాడించవచ్చు. అంటే బేసిక్గా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. సో వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం దానికి ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలి బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. సో నాకైతే 40 మినిట్స్ ఇంటర్వ్యూ అయింది. అది మనకి కన్వీనియంట్ టైమ్స్ కూడా ఇస్తారు, లైక్ ఈవినింగ్ 6:00 ఏమో అయింది నాకు, 6:40, 6:45 వరకు మీ ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ ఇంటర్వ్యూ అయినాక నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో మనీ కూడా పంపించేసింది, జెల్ చేసింది. నేను అది కూడా స్క్రీన్ షాట్స్ పెడతాను సైడ్కి, సో దట్ మీకు ప్రూఫ్ లాగా ఉంటుంది కదా అందుకని. మనమే ఇంటర్వ్యూ చేస్తే మనకి, నాకైతే $125 ఇచ్చిండ్రు. ఇండియా కరెన్సీలో ఎంత అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. అండ్ కిడ్డుతో కనుక మనం కూర్చొని చేపిస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనం దేన్ని సైన్అప్ చేశాము అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నా కిడ్ చిన్నది, 4 ఇయర్సే, అది స్పెషల్లీ స్ట్రేంజర్తోనే అసలు మాట్లాడదు. సో ఇంటర్వ్యూలో దట్టు జూమ్ కాల్లో మాట్లాడదో తెలియదని నేను మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చినాను. అండ్ అందులో అడిగిన క్వశ్చన్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియో పెడతాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఏం క్వశ్చన్స్ అడిగిరు అని. బేసికలీ డిస్నీ ఎప్పుడు విజిట్ చేసిండ్రు, మీ కిడ్ ఎంత ఏజ్ ఉండే, ఫుడ్ సరిగ్గా దొరికిందా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఏంది, మేము ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా, డిస్నీలో మీకు నచ్చిన ప్లేసెస్ ఏంది అంటే, అందులో మనకు కొన్ని ఉంటాయి కదా, అడ్వెంచరస్ ల్యాండ్ అని, జిరాఫీ అదేంటి సారీ డైనోజర్స్ అని, అవన్నీ ఉంటాయి కదా, దాని గురించి అడిగిందనమాట. ప్రిన్సెస్ స్టఫ్ గురించి, మీ పాపకి ఏం నచ్చుతుంది, వెకేషన్ అంటే మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు ఇంతకుముందు వేరే కంట్రీ వెకేషన్స్ వెళ్ళినరా, వెళ్తే అక్కడ ఎట్లా మేనేజ్ చేసిండ్రు, ఫుడ్ ఏంది, ట్రావెల్ ఏంది, ట్రైన్ ప్రిఫర్ చేస్తారా, కార్స్లో వెళ్తారా, ట్యాక్సీస్లో వెళ్తారా. సో ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ జస్ట్ లైక్ ఒక నార్మల్ కాన్వర్జేషన్ లాగానే ఉంటుంది. మనం ఒక ఫ్రెండ్తోని లేకపోతే ఒక స్ట్రేంజర్తోని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎట్లా మాట్లాడతామో అట్లనే ఉంటదన్నమాట. అస్సలు ఏమో ఏదో పెద్ద ఇంటర్వ్యూ లాగా భయపడడానికి అట్లేముండదు. కాకపోతే వాళ్ళు అడిగిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, వీడియో కాల్ మాట్లాడాలి, మన ఫేస్ వాళ్ళకి మంచి కనిపించాలి, అండ్ మనకేం డిస్టర్బెన్స్ ఉండొద్దు పక్కన. లైక్ ఇప్పుడు కిడ్స్ ఉంటే ఊకే మమ్మీ మమ్మీ అని డిస్టర్బెన్స్ చేస్తారు కదా, అలాంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా చూసుకొని ఆ 40 మినిట్స్ మొత్తం వాళ్ళకే టైం ఇచ్చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నింటికి ఆన్సర్ చేయాలి. సర్వే బేసిక్ ఏముంటుంది, వాళ్ళు మన ఒపీనియన్స్ని అడుగుతారు అంతే. సో మనలాంటి చాలా మంది పీపుల్స్ దగ్గర నుంచి ఒపీనియన్స్ తెలుసుకొని దాన్ని ఇంకొంచెం మంచిగా ఎన్హాన్స్ చేసుడు, మంచిగా డెవలప్మెంట్ చేసుడు అనేది చేస్తారు. సో బేసిక్గా ఇది డిస్నీల్యాండ్కి డిస్నీల్యాండ్ గురించి మన ఎక్స్పీరియన్స్లు తెలుసుకొని దాన్ని ఇంకెట్లా మంచిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు మన యాజ్ పర్ అవర్ ఫీడ్బ్యాక్ అనేది ఈ సర్వే అనమాట. సో లక్కీగా ఈ సర్వే, ఇలాంటి సర్వేలు అయితే మాకు ఈజీగానే దొరుకుతాయి అప్పుడప్పుడు. సో మీకు కూడా యూజ్ అయితే ఏమో ఇలాంటి సర్వేస్, ఎస్పెషల్లీ యుఎస్లో ఉన్న లేడీస్కి
ఊరికే ఖాళీ కూర్చున్నాం అనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. సో అప్పుడప్పుడు ఇంటర్నెట్లో చూడండి. బట్ అందులో చాలా ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. అంటే మనల్ని డబ్బులు కట్టు అనే సర్వేలు అయితే కంపల్సరీ ఫాల్తూ సర్వేలు అవి. అస్సలు అంటే అస్సలు సైన్అప్ చేయకూరి. వాళ్ళు మనకి డబ్బులు ఇస్తాము వీడియో కాల్ ఇంటర్వ్యూ ఆర్ కొన్నిసార్లు ఇంకా చాలా ఈజీ ఉంటుంది యాక్చువల్లీ. లైక్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఒక ఫామ్, ఒక లైక్ ఫామ్ లాగిస్తారు, దాంట్లో మన ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాంటి సర్వేలు కూడా ఉంటాయి. సో బేసిక్గా డబ్బులు కట్టు మని అడిగే రిజిస్ట్రేషన్ ఫీయో లేకపోతే డబ్బులు కట్టు అలాంటి సర్వేలన్నీ పిచ్చి సర్వేలు, అవి సైన్అప్ చేయకుండా ఇట్లా డబ్బులు ఇచ్చే సర్వేలు సైన్అప్ చేసి ఈజీగా పైసలు సంపాదించుకోవచ్చు. సో నాకైతే 1 అవర్ కూడా కాలేదు, జస్ట్ 40 మినిట్స్కి దగ్గర దగ్గర 10,000 రూపీస్ అయితే వచ్చినాయి. ఎంత ఈజీ కదా, వర్క్ అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ ఆమెతో ఒక ఫ్రెండ్లీ కాన్వర్జేషన్, నార్మల్గా రెగ్యులర్గా ఏం చేసినాం అనే దాని గురించి మాట్లాడితే 10,000 అయితే చేతిలో పడ్డాయి. 10,000తో నబ్బా ఒక మంచి చీర కొనుకోవచ్చు, లేకపోతే ఒక మంచి జ్యువెలరీ కొనుకోవచ్చు కదా. సో ఆడవాళ్ళు అట్లనే ఆలోచిస్తాం కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీ. ఐ వర్క్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇన్ మై ఫ్యామిలీ ఓన్లీ 3 పీపుల్, వెరీ స్మాల్ ఫ్యామిలీ. మీ, మై హస్బెండ్ అండ్ మై బేబీ, షీఈస్ 5-year-old. And right now we have our guest, like in-laws, my husband's family. Uh-huh. Right now they are staying here. They just bought a house, so they are going to move in few months, like in 3 to 4 months. So they are living with us. Yeah, my husband is a traveler. Like he went to almost like 30 to 40 countries already. Oh my goodness. Yeah. And I am not that much interested in traveling, but I like fun stuff. Like all these rides, adventures, mountains, beaches, this stuff I like. My husband likes like most of the things like architectures, buildings, history. Yeah. Well, tell me about a recent family vacation you guys have taken. We have been to Venice in March. Venice, Milan, and in June we went to Paris. Wonderful. Belgium. So Paris. I've been to Venice and Milan. I've been to Italy, but I still haven't been to Venice and Milan, and I'd love to go. It's very beautiful place. Yes. It's so beautiful. Did your daughter come with you guys on yes. those trips? Yes. Any trip we take her. Yeah. Oh, great. Yeah. Well, tell me about that. Like, how is that traveling with a 5-year-old? And it's hard, but it's fun with her. Like, she is a little bit cranky when we start in the flight. Like, sure. When we are going to reach mom, how long is the flight? I am still bored. All those right. things in the flight. And she does like coloring and reading books. Still, she feels like she feels bored. But once we reach there, she feels excited for the hotels, first thing, and hotel breakfast. Oh, really? Yeah. Yeah. Hotel breakfast is exciting. It's so fun to see your face just light up talking about, you know, going on vacations and taking your daughter. Yeah. And sounds like you've just been some wonderful places. Yeah, this year, so, I think almost 3 places we are going. 4 places, including Disney. Yeah. So have fun in Turkey. Thank you. And I hope you see amazing things. And thank you so much for sharing the stories with me. Sure. Thank you so much for talking with me and taking my suggestions or whatever you feel it. Yeah. Thanks so much. Have a great night. Thank you. You too. Bye-bye. Thank you. Yeah. ఇలాంటి సర్వేలు చాలానే చేస్తుంటాం అప్పుడప్పుడు, మధ్య మధ్యలో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇట్లా అప్పుడప్పుడు మీకు యూజ్ అవుతుందని వీడియోలో పెడుతున్నా అనమాట. అండ్ ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.